ఇక మన ముఖ్యమంత్రి ఆయనకి గురించి చెప్పాలి. లక్షల కోట్ల పక్షక అవినీతి అర్భక పక్షపాతక రూపక లక్షల కోట్ల పక్షక ముఖ్య కంత్రి మహామూర్ఖ ముత్తి మూచి ముద్రష్టగా అలాగే అదేంటి మన జగమెరిగిన జగన్ నాటక ఈ దేశానికి పట్టిన దరిద్ర జాతక రాష్ట్రానికి రావణ పాలక ధన జన ధన మాన చోరక మన ముఖ్యమంత్రి అదే. అంతే తప్పితే ఇక అంతకంటే ఇది పరాకాష్ట, ఇంతకంటే ఆయన గురించి లేదు అభివర్ణించడం. ఆయనలో ఉన్న అభివృద్ధి లక్షణాలు కానీ ఇది ఇప్పుడు చేసేది ఎంత అభివృద్ధి 24 గంటలు వారానికి కనీసం ఎవరికైనా ఒక రెండు రోజులు సెలవు ఉంటుంది. ఈ నది కూడా లేకుండా పార్టీని ఇటు రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడిన రాష్ట్రం దాన్ని తెలంగాణ ఏదైతే లోటు బడ్జెట్ ఉందో అది దాని ఉండి తెలంగాణకు ధీటుగా ఆయన తీసుకెళ్తే ఇవాళ మనం ఎక్కడ అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నాము గోచరమయంగా ఉంది. జనం అంతా కన్ఫ్యూషన్లో ఉన్నారు, అస్తవ్యస్తంగా ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ అసలు నేను దానికి తోడు భయపడడం ఏంటి? ఒక్కొక్కడు ఒక్కొక్క సైనికుడే వాళ్ళు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది. దీనికి మళ్ళీ మనం చేసిన తప్పు ఏది ఒక ఛాన్స్ అని అప్పుడు ఎట్లా ఉంటుంది? గారద బొమ్మను కేల కస్తూరి తెలకమ్ము, మరకటమ్మను కేల మలై జంబు, శార్దులమ్మను కేల శుష్కర పూబంబు, సోగరమ్మను కేల సూతఫలము, గుడ్లగోపకేళ కుండలములు, మహిషానికేళ నిర్మలమైన వస్త్రములు, భగసంతతికేళ పంజరము, మన రాష్ట్రానికేళ ఈ సీఎం జగన్. అది అందరూ ఆలోచన కాదు, ఏంటి ఆలోచించమని అడిగేది. ఇది మీ బాధ్యత, మీ రాష్ట్రాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత. మరో తరాన్ని, మరో ఒక తరం కాదు, ఇవాళ రాష్ట్రం కుంటిపడిపోయింది. ఇవాళ ఈ 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీర్చాలి. పోలవరం ఊసిలేదు, అసలు ఎక్కడ రాజధాని లేని దిక్కు లేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఇవాళ అసలు ట్యాక్సులు, ప్రతి దాని మీద ట్యాక్స్ రేట్లు పెంచేయడం, డీజిలు పెట్రోలు ఇంటి ట్యాక్సు చెత్త ట్యాక్సు రేపు ఇంకెంకే ఎన్నెన్ని మనం ఏదోడో విద్యుత్ శాఖ మీద కేసేసాడంట. ఏమయ్యా ఊరికే దీనికి రేపు గాలి మీద కూడా మీరు పీల్చి వదిలితే గాలి మీద కూడా వస్తాడు ట్యాక్సు. ఎవడో విద్యుత్ శాఖ మీద కేసు వేసాడంట, రాత్రి ఫ్యాన్లు గాలి ఆపేసి మాకు ఊపిరి రాకుండా చేసి మా ప్రాణవాయువులను ఆపేసి హత్యా ప్రయత్నం చేస్తుంది విద్యుత్ శాఖ అనేసి అంట. అట్టా ఉంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. రేపు మళ్ళీ ఎన్నుకున్నారా? ఎన్నుకోరు, చాలు అనుభవించింది. ఈ గాలి మీద కూడా ట్యాక్స్ వేస్తారు, గాలి కబుర్లు బాగా చెప్తారు రేపు వచ్చి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు టాపిక్ ఇది జరుగుతుంది, ఈ నెల ఎదుర్కోవాలి తెలియక ఈ యొక్క ఎటువంటి ఆధారం లేని ఈ కేసు పెట్టి ఇంకెన్నో పెడతారు, కేసులు చాలా పెడతారు, ప్రిపేర్ అవుతున్నారు కూడా పెట్టడానికి. ఏంటి ఎటువంటి ఆధారాలు లేని అసలు చట్టాలను కూడా అతిక్రమించి ఎలాగైనా చెప్పాక ఒక 10 నెలల్లో ఉన్నాను. ఒక ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది ఇది. సరే ఏ ప్రభుత్వం కాదు, ఇది ఎన్ని ఉన్నాయి ఇతని మీద కేసులు? 30 కేసులు ఉన్నాయి, ఓ 10 ED కేసులు ఉన్నాయి, ఓ 20 వేరే కేసులు ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి 10 ఏళ్ళ నుంచి విచారణ. ఇక బెయిల్ మీద తిరుగుతున్నాడు, ఇవాళ విదేశాలకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు ఎవడు తెలియదు. బుద్ధులు వస్తే ఇంకో 10 రోజులు పడుతుంది హ్యాంగోవర్ బయటపడడానికి. ఇప్పుడు అదేగా ఆ పరిస్థితిలో ఉంటాడు కదా బయట. ఇందాక చెప్పాక అభివర్ణించాగా అద్భుతంగా. అని మురిగే కుక్కలు మురుగుతాయి, వాటి పట్టించుకోను, అతిక్రమిస్తే మాత్రం ఎవరిని వదిలే పని లేదు. అది కూడా చెప్తున్నాను ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్తే కాదు ప్రజలు, ప్రతి ఒక్క పౌరుడు కూడా
హక్కుల్ని మీరు ఏదో ఓటు ఓటు అని చెప్పను. ఏదో ఎలక్షన్ వస్తుందిరే, ఎలక్షన్ అప్పుడు చూద్దాం కాదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా ఉద్యమించవలసిన అవసరం ఉంది. ఆనాడు ఎలాగైతే 84 రామారావు గారు అన్నగారిని బర్తరఫ్ చేస్తే ఎలా అందరు బయటకు వచ్చారు, అలా చాలామంది పాపం ఇప్పటికీ 13 మంది, కొంతమంది గుండెపట్టుతో, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళందరికీ మీ మీడియా తరఫున నేను తొందరలోనే వాళ్ళందరినీ కుటుంబాలన్నీ పరామర్శించడానికి బయలుదేరుతాను. వాళ్ళందరూ ఆత్మలు శాంతించాలని, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అందరూ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. అలాగే మిత్ర ప్రతిపక్ష పార్టీ